ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైన సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తర్వాత ఖమ్మం వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. జూబ్లీ హిల్స్ టెంపుల్లో పూజల తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్, అమిత్ షా టూర్తో టీఆర్ఎస్ లో వణుకు మొదలైందన్నారు. సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో ఇలా విజయవంతం చేసుకున్నాం. కాబట్టి కష్టపడి పనిచేసినటువంటి, దీనికి సహకరించినటువంటి, ముఖ్యంగా నిన్న ప్రజా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి మా కేంద్ర హోంశాఖ మంత్రులు, మా అందరి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి గౌరవనీయులు అమిత్ షా గారు పాల్గొన్నటువంటి బహిరంగ సభకు లక్షలాదిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, తెలంగాణ నిక్కార్సైన నిజమైన తెలంగాణ వాదులందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చినందుకు, దీనికి సహకరించిన కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవంతమైన అంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులకు కానీ, పోలీస్ శాఖకు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న అమిత్ షా గారి యొక్క స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం, ప్రతి కార్యకర్తలకు జోష్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. అనేక మంది అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేసినటువంటి వ్యక్తులకు, నిత్య విమర్శకులకు అమిత్ షా గారి యొక్క సందేశం ఒక చెంపపెట్టు లాంటిది. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న ధైర్యమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతహాగా పోటీ చేసి అధికారంలోకి పక్కా వస్తుందన్న ఒక సందేశం ఇలా అమిత్ షా గారు ఇవ్వడం నాకు చాలా సంతోషం. మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పంథాన్ని కొనసాగిస్తున్నప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించగా తెలంగాణ రాష్ట్రం విశ్వాసం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర పేద ప్రజల కోసం, పేదల కష్టాలు తెలుసుకోవడం, పేదలు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ పడుతున్న కష్టాలేంటి, వాళ్ళు పడుతున్న బాధలేంటి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో మాత్రమే అలా ప్రజా సంగ్రామ యాత్ర మొదటితో చేపట్టడం. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఆ రోజు వచ్చిన విజ్ఞప్తుల మేరకు, ప్రజల నుంచి వచ్చిన సూచన సలహాల మేరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అంది, పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, దానికి కట్టుబడి ఉన్నాం. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పాలమూరు ఉమ్మడి జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో మేము పర్యటించినప్పుడు దాదాపు ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం 17-18 వేల దరఖాస్తులు వచ్చినాయి, వినతిపత్రాలు వచ్చినాయి. దాన్ని ఆసరా వేసుకొని, దాని ఆలోచన మేరకు వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలువ నీడ లేని పేదలు చాలామంది ఉన్నారు. ఒక్క గుడిసెలో 5-10 మంది జీవించే పరిస్థితి లేదు. వయసు వచ్చిన ఆడపిల్ల ఉన్నారు, వయసు వచ్చిన మగపిల్ల ఉన్నారు, బీటెక్ డిగ్రీలు చేసే పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులతోని, వాళ్ళ తాత అమ్మమ్మలతోని, నాయనమ్మలతోని ఒకే గుడిసెలో జీవించడం కష్టమవుతుంది.